రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని గ్రామ మాజీ సర్పంచ్ రాజరెడ్డి అన్నారు. వెంటనే అధికారులు స్పందించి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ గ్రామ సర్పంచ్ జి బాలరాజరెడ్డి నేను విన్నవించుకోవాలంటే కిక్కర్ బెల్ట్ షాప్ అని బంద్ చేయాలి. తీసుకున్నాం తీసుకున్న పని అయితే ఇప్పుడు మా సర్పంచ్ ఇది రాసి తీర్మానం చేసినా పని చేస్తారు. గ్రామ పంచాయతీ తీర్మానం చేసినా కానీ పని చేస్తారు. అక్రమంగా ఇక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు. ఇది ఎక్సైజ్ వాళ్ళకి ఏమైనా చెప్పారా సార్? మీరు ఎక్సైజ్ వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళకి చెప్తాం. అదే మరి ఇక్కడ పడితే పేపర్ ద్వారా ఇస్తే తెలుసు. సంవత్సరం మీ డిమాండ్ ఏంటి? మీ ప్రధానమైన డిమాండ్ ప్రధాన డిమాండ్ అవి పనిచేయాలి అంతే. గ్రామంలో లిక్కర్ అమ్మరాదు. ఇది ఎంఆర్ఓ దృష్టి కానీ ఎస్ఐ దృష్టి కానీ తీసుకుపోయారు సార్? ఇప్పటి వరకు ఎస్ఐ దృష్టి తీసుకుపోయినా కానీ మళ్ళీ వాళ్ళకు కూడా చెప్తారు. ఎస్ఐ గారికి చెప్పారా మీరు? లెటర్ ఇచ్చారు ఏమన్నా? లెటర్ ఓవరాల్గా చెప్పారు. ఓకే సార్, మీరు ఒకసారి లెటర్ చూద్దాం, రాతపూర్వకంగా ఇవ్వండి.